హాయ్ అండి, నమస్తే. కాకినాడ ఫిషింగ్ హార్బర్ అండి ఇది. మేము ఈ మధ్య కాకినాడ వెళ్ళామండి. మా బావగారి అమ్మాయి ఉందండి, అదే అండి ఈక్షిత, మా మనవరాలు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అయితే మా బావగారు వాళ్ళు బాగా ఎండి రొయ్యలు, ఎండి చేపలు బాగా తింటారండి. అందుకని మేము అందరం కలిసి సరదాగా ఈ ఫిషింగ్ హార్బర్ చూసినట్టు ఉంటుంది, అవి కొనుక్కున్నట్టు ఉంటుందని వెళ్ళాము అందరం కలిసి. ఇదిగోండి పాత బోట్స్ గట్టు మీద పెట్టున్నాయి. పాతవి అని చూడండి, ఎంత పాతగా ఉన్నాయో. అవి గట్ల మీద ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. వాటిని అన్నిటి చూసి లోపలికి వెళ్ళామండి. ఇవి ఏమి నచ్చలేదు, సరిగ్గా లేవు అని కూరుకున్నాం. ఇక్కడ ఒక ఆమె పీతలు అమ్ముతుంది, పీతలు ఉన్నాయి, పచ్చిరొయ్యలు, పెద్ద పెద్ద పచ్చిరొయ్యలు. మేము వెళ్ళేసరికి ఫ్రెష్గా లేవండి. ఇంక మేము మధ్యాహ్నం నుంచి వెళ్ళాము. ఇంకా అందుకే అక్కడ నుంచి మెల్లిగా చూడడం కోసమని ఇటు బయటకు వచ్చేసరికి ఇక్కడ వల అల్లుతున్నారండి. అప్పుడే మన వేట నుంచి వచ్చారండి. ఇదిగో అన్నీ చేపలన్నీ గ్రేడింగ్ చేసుకుంటున్నారు వేటిది వాటి. అక్కడ నిలబడి కాసేపు వాటిని చూసాము. ఇవన్నీ ఏం చేస్తారని అడిగితే, ఇవన్నీ చిన్న చిన్నగా పీసెస్ లాగా చేస్తారట అండి. చేపల్ని తీసుకెళ్ళి కేరళలో ఇవన్నీ కేరళకు పంపిస్తారట. ఇవి మళ్ళీ చేపలకి ఆహారంగా వేస్తారట అని చెప్తున్నారు వాళ్ళు. ఎక్కడిక్కడ గ్రేడింగ్ చేసుకుంటూ వాటిని తూకం వేసుకుంటూ అన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నారు. దాంట్లో ఒక పెద్ద చేప వచ్చిందని చూపించారు వాళ్ళు. ఇదిగోండి అన్నీ ఎక్కడెక్కడ తూకం వేసుకుంటున్నారు. ఇదిగోండి ఇది పెద్ద చేప, ఏదో బంగారుదిగా ఏదో చెప్తున్నారండి. ఆ చేప గురించి చెప్తున్నారు వాళ్ళు. ఇక అక్కడి నుంచి మేము అన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసాము. ఒక పెద్ద ఆవిడ, ఒక ముసలావిడ కనబడిందండి. మా దగ్గర ఎండు చేపలు, ఎండు రొయ్యలు అవన్నీ ఉన్నాయి రండి అంటే ఎదురుగుండానే చిన్న గుడిసెలాగుంది, అక్కడికి వెళ్ళాము. పాప ఆ పెద్ద ఆవిడ అడిగినందుకైనా కొనాలని మా బావగారు వాళ్ళు అక్కడ వెళ్ళి కొన్నారండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నమస్తే.